హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సో నిన్న బీజేపీది పెద్ద మొత్తంలో చాలా పెద్ద మీటింగ్ జరిగింది తెలంగాణలో దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు అలాగే గతంలో లోకేష్ గారు వెంట పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అవునండి అయితే ఇక్కడ ప్రజల్లో క్వశ్చన్ అయితే వచ్చింది ఏంటంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళిద్దరూ అంత హైప్ ఇస్తున్నారు మోదీ గారు కానీ ఇక్కడ టీడీపీ పార్టీ అంటే లోకేష్ గారు అని చెప్పకూడదు టీడీపీ పార్టీ మొత్తం ఎందుకు అంత హైప్ ఇస్తున్నారు అంటున్నారు సో దానికి మీ ఆన్సర్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే కొంచెం బ్యాక్ వెళ్దాం అంటే ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల నాలుగు అనుకుంటా చిరంజీవి గారు పిఆర్పి అదే ప్రజారాజ్యం పార్టీ అవును పెట్టిన తర్వాత చిరంజీవి గారితో చాలా అగ్రెసివ్గా పార్టీ కార్యకలాపాలు చూసుకోవడం కానీ యూత్ వింగ్కి ప్రెసిడెంట్గా ఉండడం కానీ చాలా జనాల్లోకి అట్టడుగు వర్గాల వరకు కూడా వెళ్ళి ఆ లైఫ్ స్టైల్ చూసి వచ్చారండి పవన్ కళ్యాణ్ గారు చూసి వచ్చినప్పుడు అంటే అప్పుడు ఇండస్ట్రీలో ఒక రకమైన టాక్ ఉండేది అండ్ మోర్ ఓవర్ పీఆర్పి శ్రేణుల్లో కూడా ఒక వినిపించిన టాక్ ఏంటంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం చేస్తానని నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ప్రధానంగా విభేదించింది పవన్ కళ్యాణ్ గారు అనట వద్దు అన్నయ్య నువ్వు చెయ్యొద్దు అవసరం నేను నడుపుకుంటా నాకు ఇచ్చేసే అని కూడా అన్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు ఇప్పటికీ ఆ టాక్ ఉంది సో అటువంటి వ్యక్తి ఏం చేశారంటే మొత్తానికి అది చూసి ఒక ఆలోచన కలిగిందో లేదంటే ఏదో ఒక చేంజెస్ వస్తాయి కదా మనుషులకి కొన్ని కొన్ని జర్నీస్ తర్వాత ఆయన ఎస్పెషల్లీ ఆదిలాబాద్లో కొన్ని రకాల కొన్ని తండాలను చూసి చెలించిపోయాడు ఆయన సొంత మనీతో కొన్ని రకాల ప్రయోజకరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి కొన్ని చేశాడు తెలంగాణలో కొంతమంది ఫ్రెండ్స్ని చేరదీసి చేశాడు సో ఇవన్నీ నేపథ్యంలో ఆయన మొత్తానికి ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు ఏదో చెయ్యాలి ఇదే కాదు ఇంకేదో ఉంది అనుకొని మొత్తానికి రాజకీయ పార్టీ అనౌన్స్ చేయడం ఏది మన రెండు వేల పద్నాలుగుకు ముందు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు అనౌన్స్ చేయడం తర్వాత అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎక్కువ టైం లేదు కాబట్టి ఇప్పుడే రాజ డైరెక్ట్గా దిగితే ఎంతవరకు ఉంటుంది అని తెలియదు కాబట్టి అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఆంధ్ర విడిపోతుంది కాబట్టి దీనికి ఖచ్చితంగా ఆంధ్ర డెవలప్ అవ్వాలి కాబట్టి దీనికి సరైన రాజనీతిజ్ఞుడు మంచి విజనరీ ఉన్న నేత చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన సపోర్ట్ ఇస్తున్నాను అనౌన్స్ చేసి మరీ సపోర్ట్ ఇచ్చారు రెండు వేల పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు ఆయన అనౌన్స్ చేశారు ఈ ఎన్నికల్లో ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు బట్ చంద్రబాబు గారికి నా పూర్తి మద్దతు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చాలామందికి తెలియని క్వశ్చన్ ఒకటి అడుగుతాను మీకు మీరు కూడా చెప్పొచ్చు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇండియాలో ఇరవై తొమ్మిదో రాష్ట్రం ఏంటి చెప్పండి తెలంగాణ చెప్తారు అందరూ బట్ నా దృష్టిలో ఇరవై తొమ్మిది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ లేదు ఏమీ లేదు రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు ఉంది క్యాపిటల్ ఉంది అన్ని ఉన్నాయి అన్ని సదుపాయాలు ఉన్నాయి బట్ ఏ సదుపాయాలు ఒక క్యాపిటల్ లేని స్టేట్గా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ సో అటువంటి స్టేట్కి ఒక విజనరీ ఉన్న నేత ఉంటే బెటర్ బాగుంటుంది అనుభోజ్ఞుడు కాబట్టి నలభై ఏళ్ళు అనుభోజ్ఞుడు ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఈయనైతేనే బాగుంటుందని ఆయన మద్దతు ఇవ్వడం అనుకున్నట్టుగా రెండు వేల పద్నాలుగులో టీడీపీ జెండా పాతింది ఎగరేసింది సో దానికి అనుగుణంగానే అమరావతిని ఈ హయ్యెస్ట్ ల్యాండ్ని ఎక్వేషన్ చేసి వరల్డ్లోనే హయ్యెస్ట్ అర్బన్ ఏరియాని ఎక్వేషన్ చేయడంతో తర్వాత ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి కంప్లీట్గా తిరగడిపోయింది అనుకున్నాను అది వేరే విషయం సో అటువంటి పవన్ కళ్యాణ్ గారికి రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండు స్థానాల్లో పోటీ చేశారు ఆయన భీమవరం గాజువాగ్ రెండు స్థానాల్లో కూడా ఓడిపోయారు అవును ఓకే పార్టీ పెట్టి అప్పటికే ఐదు ఏళ్ళు అవుతుంది రెండు స్థానాల్లో ఓడిపోయారు ఒక్కే ఒక్క స్థానం గెలిచారు ఆ ఒక్క స్థానం కూడా అనూహ్యంగా వైసీపీలోకి మళ్ళీ షిఫ్ట్ అయిపోయారు సో జీరో ఏ స్థానం నుంచి వచ్చాడు ఆ స్థానంలో ఉన్నాడు ఆయన రెండు స్థానాల్లోనూ ఓడిపోయాడు రెండు స్థానాల్లో కూడా ఆయనకి పర్టికులర్ సంబంధించిన సామాజిక వర్గం బలంగా ఉన్న స్థానాలే బట్ రెండు స్థానాల్లోనూ ఓడిపోయాడు ఆయన బట్ మరొక నేత అయితే ఏమవుతాడు రెండు స్థానాల్లో ఓడిపోయి ఎంత ఇమేజ్ ఉన్న హీరో కొత్తగా పార్టీ పెట్టాడు యువత బాగా క్రేజ్ ఉంది ఎక్కడికైనా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని ఓ జయ జయ పలికారు అదేంటి ఓడిపోవడం అని మరొక లాంటి ఓడేది గిల్టీ ఫీలింగ్తో అసలు రాడు లేదు దేశం విడిచి పారిపోవడం ఏదో జరుగుద్ది బట్ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు మరుక్షణం మళ్ళీ జనాల్లోకి వచ్చాడు వచ్చి మీరు నాకు గెలిపించిపోవడమే నాకు కనువిప్పు కలిగింది లేదంటే నా విజన్ ఇంకోలా ఉండేదేమో ఏ సామాజిక వర్గమే ఎక్కువ ఉందో అనుకున్నాను ఆ సామాజిక వర్గం ఉన్న ప్లేస్లో నేను ఓడిపోయాను అంటే ఇక్కడ ఉన్న ప్రజలు నిఖాసైన ప్రజలు ఇక్కడ వాళ్ళు కష్టపడి పనిచేసేవాడికే చేస్త ఓటేస్తారు తప్ప ఒక నా నా కులం వాడు లేదా నా సామాజిక వర్గం వాడు లేదంటే మా వీధి వాడు మా ఊరు వాడు అని వెయ్యరు నాకు అది నచ్చింది సో ఇకపై మీ నమ్మకాన్ని చూరగొనడానికి నేను ట్రై చేస్తానని చెప్పి జనాల్లోకి వచ్చాడు సో ఆ పాజిటివ్నెస్ బాగుందిగా సో ఇప్పుడిప్పుడు నమ్మకం కలుగుతుంది ఈయన కూడా ఏదో చేద్దామని వస్తున్నాడు ఆయన ఓపెన్గా చెప్పాడు కూడా ఒక సభలో ఎలా అంటే నాకు ఒక రోజు కష్టపడితే నాకు రెండు కోట్లు అంటే సినిమాకు అరవై కోట్లు అనుకుందాం అంటే ఆ లెక్కలో చెప్పాడు ఆయన సినిమా అరవై రోజులు షూట్ అయితే అరవ అరవై రోజులు కాదు ముప్పై రోజులు షూట్ అయింది అనుకోండి నాకు అరవై కోట్లు వస్తుంది అన్నట్టు చెప్పి రోజుకి రెండు కోట్లు అయింది కదా ముప్పై రోజులకి ముప్పై రోజులకి అరవై కోట్లు అంటే సో నా పెర్ డే రెమ్యూడేషన్ అంత వస్తుంది అంటే ఒక సినిమాకి అరవై కోట్లు తీసుకుంటున్నానని చెప్పకనే చెప్పాడు ఆయన ఒక సినిమాకు అరవై కోట్లు యాడ్స్ చేసుకుంటూ పిచ్చ డబ్బులు చెప్తున్నా ఇన్ కేస్ ఆయన యాడ్స్ చేయాలనుకుంటే ఒక యాడ్ చేసుకుంటే కనీసం ఇరవై నుంచి పాతి కోట్లు వస్తాయి వన్ నేరు పాటు యాడ్ కాంట్రాక్ట్ ఉంటుందిగా సో మొదట్లో నాకు తెలిసినంతవరకు సౌత్లో సౌత్ స్టార్ ఎవరైనా మొట్టమొదటిగా యాడ్ చేశారంటే అది పవన్ కళ్యాణ్ ఒకరే ఓకే అంతకు ముందు వరకు కూడా అంటే ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల ఒకటి రెండు వేల ముందు ఖుషీ సినిమా ముందు ముందు అనుకుంటా ఆ టైంకి అసలు యాడ్ చేయాలంటే బాలీవుడ్ స్టార్సే బాలీవుడ్ స్టార్స్ మనకి వచ్చేవి సౌత్ స్టార్స్ ఎవరు ఉండే అంటే టాలీవుడ్ కానీ కాలీవుడ్ కానీ శాండిల్వుడ్ కానీ ఎవరు కానీ మలయాళం ఎవరు కూడా బాలీవుడ్ కానీ ఎవరు కూడా ఏ స్టార్ ఉండేవాడు కాదండి ఓన్లీ బాలీవుడ్ స్టార్స్ నార్త్ స్టార్సే ఉండేవారు ఫస్ట్ టైం ఒక యాడ్ సౌత్ స్టార్ యాక్ట్ చేసి అంటే పవన్ కళ్యాణ్ దట్టు పెప్సీ యాడ్కి సో దాంట్లో కూడా ఇప్పుడు పెప్సీ కాదు ఏదైనా ఏ కూల్ డ్రింక్ తీసుకున్నా పెస్ట్ ఉంటాయి బట్ ఇందులో కంటెంట్ ఎక్కువ ఉందని ఎవరో చేయడం అరే మిమ్మల్ని ఎంతగా అభిమానించి ఇలా చూసి ఇంకెక్కువ తాగుతారు పాడైపోతారు అని ఎవడో కూడా కంప్లైంట్ అంటే కొంచెం బాధగా అడిగాడట అన్న మీరు అలా చేస్తే మేము కూడా ఇది ఎడిక్ట్ అయిపోతాము అన్నట్టుగా అది ఒకసారి చేంజెస్ వచ్చి వెంటనే కాంట్రాక్టు వన్ ఇయర్ అవ్వకుండానే క్యాన్సిల్ చేసుకొని అంటే అటువంటి భావజాలం ఉన్న వ్యక్తి సో ఇవన్నీ ఓవరాల్గా మెల్లమెల్లగా ఇండస్ట్రీలో మెల్లమెల్లగా ఒక్కొక్కరికి హెల్ప్ చేయడము అది కూడా గుప్త గుప్తదానాలే ఎవరికి పబ్లిసిటీ ఉండదు అట్లాగ చేయడం వల్ల ఒక రకమైన ఇమేజ్ క్రియేట్ అయింది ఆయనకి తెలియకుండానే క్రియేట్ అయిపోయింది క్రియేట్ అయిపోయింది ఒక పవనిజం అంటే ఇజం ఏంటండి అసలు ఇజం అనే వర్డ్స్ ఇంగ్లీష్ డిక్షనరీలో పద్దెనిమిదో ఎన్నో ఉంటాయంట పేట్రియాటిజం కమ్యూనిజం అట్లాంటివి బట్ కొత్త జర్నలిజం లాగా సో పవనిజం అని కొత్త వర్డ్ పుట్టేసింది చూసారా అంటే అలాగా ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ ఆరాధించడం మొదలు పెట్టారు నమ్మడం కూడా స్టార్ట్ చేశారు సో ఆ నమ్మకం ఉండడం వల్ల ఈయన ఏం చెప్పాడు రెండు వేల ఇప్పుడు ఈ మూడు నాలుగేళ్ళ కిందటి నుంచి కూడా ఒక మాట చెప్తున్నాడు ఏదైతే ఉందో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఏదైతే ఉందో అది నేను చేల్చదలుచుకోలేదు అది నేను టీడీపీతో పొత్తుకు వెళ్తానా లేదని అనౌన్స్ చేయలే బట్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రం చేల్చదలుచుకోలేదని చెప్పాడు సో దాని అర్థం ఏంటి దానివల్ల ఒక నమ్మకం మెల్లమెల్లగా క్రియేట్ చేసుకుంటున్నాడు అరే ఇప్పుడు ఆయన చక్కగా ఆయన నచ్చినప్పుడు షూట్కి వెళ్ళి నాకు ఏవాళ్ళు మూడు బాగా షూట్ లేదు రేపు షూట్ పెట్టుకోండి అంటే ఎవడు కాదంటాడా కాదు కదా అంత ఇమేజ్ ఉన్న హీరో కదా సంవత్సరానికి రెండు సినిమాలు చేసుకున్నా వేల కోట్లు ఎట్టిపోతాయి ఇప్పుడు ఆ రెమ్యూడేషనే కాదు ఒక ఏరియా వచ్చే కలెక్షన్స్ నాకు ఇచ్చాడు అంటే పిచ్చ డబ్బులు కదా ఓవర్సీస్ కూడా వెళ్ళిపోతుంది ఇవాళ రేపు ఇవాళ రేపు టాలీవుడ్ సినిమా అని కాదు ఇండియన్ సినిమా అంతే కదా ప్యాన్ ఇండియాలో రిలీజ్ చేస్తారు ఏముంది ఆ క్రేజ్కి తెచ్చుకోవచ్చు కదా బట్ అవన్నీ వదిలి దీనికి వస్తున్నాడుగా జనాల్లోకి వెళ్తున్నాడు కానీ మెల్లమెల్లగా నమ్మకం కుదురుతుంది సో ఇటువంటి నేము ఫేముని వాళ్ళు కూడా సర్వే చేసుకుంటారుగా లోకేష్ బాబు చెప్పారంటే చంద్రబాబు చెప్పకుండా లోకేష్ బాబు అంత ఇదిగా మాట్లాడగా చంద్రబాబు లోపలికి వెళ్ళి చంద్రబాబు ఏం చెప్పారో బయటకు వచ్చి వెంటనే పవన్ కళ్యాణ్ నేను బాబు వెళ్తున్నాను బాబు గారు టీడీపీ మేము కలిసి వెళ్తున్నాం అని పవన్ కళ్యాణ్ అన్నారు అంటే చంద్రబాబు గారు భావజాలం ఈయనకి నచ్చుండొచ్చు ఆయన తాలకు ఐడియాలజీ ఈయనకి నచ్చుండొచ్చు అంతే కదా దట్టు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి చెప్పగానే ఏం చెప్పారు నేను ఎప్పుడైనా కొన్ని కొన్ని భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఆయనకంటే నా ఆయన అంటే నాకు ఎప్పుడూ గౌరవమే ఎటువంటి బా భావోద్వేగా అదే విద్వేషాలు ఏమీ లేవు మా మధ్య ఒకరికంటే ఒకరికి ఆహ్లాదకరమైన పోటీ ఉంది భావజాలం కొంత వేరుండొచ్చేమో అంటే ఇప్పుడు ఆయన పథకం పెట్టాడు అరే ఇలా ఎందుకు పెట్టాడు ఇలా ఒకటి సజెస్ట్ చేశాడు అలా ఎందుకు చేయకూడదు అటువంటి విరుద్ధాలే తప్ప ఆయన అంటే నాకు ఎప్పుడూ గౌరవమే సో అటువంటి మనీ పర్సన్తో కలిసి పనిచేయడానికి సిద్ధమని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చారు సో చంద్రబాబు కూడా మీరు చెప్పే చెప్పేట బయటకెళ్ళి అనౌన్స్ చేస్తే చేయండి అని చెప్పే ఉంటారు కదా సో పవన్ కళ్యాణ్కి నచ్చినట్టే కదా చంద్రబాబు గారు కూడా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ వచ్చారు నవర్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు భావజాల కూడా కలిసింది సో చంద్రబాబు గారు యాక్సెప్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా లోకేష్ బాబు కూడా యాక్సెప్ట్ చేస్తారు ఇది ఒక స్టోరీ ఇప్పుడు మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ ముందు సభ అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ వెనక ఎక్కడ ఉంటే పిలిపించి మరీ ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టించుకున్నారు కదా ముందు తెలంగాణ సభకు వచ్చినప్పుడు సో అలాగా నిన్న బీసీ ఆత్మగౌరవ సభ ఇది సంథింగ్ ఎందుకు నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయండి గెలిపించండి బీసీ వాళ్ళే మీకు ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేస్తామని కూడా బీజేపీ ఒక హామీ ఇచ్చింది సో ఆ నేపథ్యంలో నేను పెట్టారు పవన్ కళ్యాణ్ చీఫ్ ఒక వన్ ఆఫ్ ది గెస్ట్గా ఎందుకు బీజేపీ అండ్ జనసేన కలిసి పోడి చేస్తున్నాయి కాబట్టి పిలిచారు పక్కన కూర్చోబెట్టి మాట్లాడుకుని చాలాసేపు డిస్కస్ చేశారు ఆ డిస్కషన్లో ఖచ్చితంగా ఇద్దరు రాజకీయ దురంధరులు కలిశారు అంటే ఇంక టాపిక్ ఏముంటదండి ఇప్పుడు ఇద్దరు సినిమా హీరోలు మాట్లాడు కలిసి మాట్లాడుకుని ఏముంటుంది టాపిక్ నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి నువ్వు ఏ డైరెక్టర్ చేస్తున్నావు నెక్స్ట్ ఏంటి అని ఉంటుంది ఇద్దరు అమలక్కలు కూర్చొని మాట్లాడుకుని ఏం మాట్లాడుకుంటారండి ఈ హారం ఏంటి ఆ శారీ ఏంటి అభ్యసీ ఎవరు ఏ వర్గం సంబంధించిన ఆ వర్గాలు ఖచ్చితంగా అవే మాట్లాడుకుంటారు కదా సో అక్కడ కూడా మోడీ గారు ఆ ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సో ఎంత ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు జనాలు ఏం కూడా నమ్ముతున్నారు అని ఒక వాళ్ళకి రిపోర్ట్ ఉంటుంది వాళ్ళకి కూడా ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది టీం ఉంటుంది ఆ ఇంటెలిజెన్స్ ఇచ్చే టీం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి లేదు దీనికి ప్రాధాన్యత ఇస్తే మనకి ప్లస్ అవుతుంది అనుకుంటేనే ప్రాధాన్యత ఇస్తారు లేకపోతే ఊరికి ఎందుకు ఇస్తారు అవును ఆ మైలేజ్ యాడ్ అవుతుందంటేనే ఇస్తారు కానీ ఇప్పటికీ కూడా సార్ అంటే బీజేపీకి టీడీపీకి పడదు అనే మాట అయితే ఇప్పటికీ ఆంధ్రలో ఉంది రెండింటినీ హ్యాండిల్ చేస్తాడంటే నిజానికి పవన్ కళ్యాణ్ గారు చాలా గ్రేట్ ఇప్పుడు ఎందుకు పడదు అని అంటే దానికి కూడా ఆన్సర్ చెప్తాను ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడైతే తెలంగాణ ప్రకటించిందో ఆంధ్రాలో జీరో అయిపోయింది రెండు వేల పద్నాలుగులో ఒక్క సీట్ లేదు ముక్తకంఠంతో ఆంధ్ర ప్రజలు ఓడించారు ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా కాంగ్రెసే అవుతుందని నా అభిప్రాయం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఊరించారు స్పెషల్ స్టేటస్ అన్నారు లేదు తర్వాత విశాఖ రైల్వే జోన్ అన్నారు ఏమైంది లేదు ఇంకేమైనా అదనంగా ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు దీని గురించే కదా ప్రతిపక్షాలు ఊరికే చంద్రబాబు గారిని రెచ్చగొడితే చంద్రబాబు గారు బీజేపీతో యాంటీ అయ్యారు స్పెషల్ స్టేటస్ మాకు ఇరవై తొమ్మిదో రాష్ట్రం తెలంగాణ కాదురా బాబు ఆంధ్రప్రదేశే మాకు ఏ పరిస్థితులు లేవు ఏ మౌలిక సదుపాయాలు లేవు ఏ వనరులు లేవు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లేదు ఒక మంచి కంపెనీ లేదు ఎన్ని మొత్తుకుంటే కదా దీని కొద్దిగా యాంటీ అయిపోయారు లేదంటే ఇదే టీడీపీ బీజేపీలో ఉన్న పార్టీయే కదా ఒకప్పుడు డి ఎన్డీఏ అలయన్స్లో ఉన్న పార్టీ కదా టీడీపీ కదా సో వాళ్ళు రెండు మిత్రు పార్టీలే ఎందుకు అయిపోయి కేవలం రాష్ట్రం కోసం బ్యాడ్ అయిపోయారు ఓకే కదా సో ఇప్పుడు మళ్ళీ అన్ని సమీకరణాలు సర్దుకుంటాయి మనం వెయిటెన్సీ బీజేపీ కూడా మళ్ళీ టీడీపీతో కలుస్తుంది అన్నీ బొజ్జకం బీజే టీడీపీ బీజేపీకి కూడా కావాల్సింది ఏంటి స్టేట్లో ఏ ఎక్కువ ఎంపీ స్థానాలు ఎవరు వస్తే వాళ్ళ వైపు వెళ్ళిపోతారు వాళ్ళు ఎందుకు అక్కడ ఏ బిల్లు పాస్ చేయాలి సపోర్ట్ కావాలిగా అందుకే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీని తీసుకుందామని కూల్గా కామ్గా వెయిట్ చేస్తున్నారు అది బీజేపీ వ్యూహం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ